కొనుగోలు చేసిన రోజే నేను మాట్లాడినా, నిషేధించబడిన సాంకేతిక నైపుణ్యం లేని, కాలుష్యం విపరీతంగా ఉండి, నిర్మాణ వ్యయం అత్యధికంగా ఉండి, నష్టాలను తెచ్చిపెట్టే ఈ అవుట్డేటెడ్ టెక్నాలజీని మీరు ఎందుకు కొంటున్నారు కేసీఆర్ గారు అని నేను శాసనసభలు అడిగిన. అడిగితే రైతుల యొక్క అత్యవసర అవసరాలను తీర్చడానికి ఇంతకు మించిన మార్గం లేదు కాబట్టి నేను కొనుగోలు చేస్తున్నా అని చెప్పి అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి అనుమతి ఇవ్వడం కోసం 2017 లోపలనే ఈ మొత్తం నిర్మాణం పూర్తి చేసి రైతులకు తెలంగాణ ప్రజలకు విద్యుత్తును సరఫరా చేస్తానని ఆనాడు ప్రభుత్వం చెప్పిన ప్రభుత్వం అధికారికంగా రాసిన లేఖని ఈరోజు పాత్రికేయ మిత్రులకు నేను విడుదల చేస్తున్నా. ఇవాళ 2019 ఆగస్టు ఈ రోజు వరకు కూడా నిర్మాణం కాలేదు, విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కాలే. 2 సంవత్సరాల తర్వాత కూడా మీరు ఇంకా ఒక్క యూనిట్ విద్యుత్తును కూడా ఇందులో ఉత్పత్తి చేయలేదు. అంటే అత్యవసరం ముసుగులో కాలం చెల్లిన సాంకేతిక నైపుణ్యం లేని నిర్మాణ యంత్రాంగాన్ని, మొత్తం యంత్రాలను అన్నిటిని కూడా కొనుక్కొచ్చి స్క్రాప్ను తీసుకొచ్చి తెలంగాణ ప్రజల నెత్తి మీద మోపినవు. దీనివల్ల 7,500 కోట్ల రూపాయల భారం ఇవాళ తెలంగాణ ప్రజల నెత్తి మీద పడ్డది. ఆనాడు టెండర్లు పిలవకుండా బీహెచ్ఎల్కి ఎందుకు ఇస్తున్నాం అంటే అత్యవసరంగా నిర్మించేది ఉన్నది, టెండర్లు పిలిస్తే 3 నెలల సమయం వృధా అవుద్ది కాబట్టి నేను నామినేషన్ పద్ధతి మీద ఇస్తున్నామని ఆనాడు ప్రభుత్వం చెప్పింది. నేను అడుగుతున్న ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రభాకర్ రావు గారిని, ఆనాడు ఈ లేఖ మీరు రాసిండ్రు 2017 మార్చి ఏప్రిల్ మేలో పూర్తి చేస్తామన్నారు. ఇవాళ 2019 ఆగస్టు వచ్చింది, ఇంతవరకు ఇది పూర్తి చేయలేదు అని అంటే మీరు ఆనాడు చెప్పింది అబద్ధం. ఇండియా బుల్స్ కంపెనీని కాపాడడానికి 7,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి సంస్థను అప్పుల పాలు చేసి ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీని తీసుకొచ్చి తెలంగాణ ప్రజల నెత్తి మీద రుద్ది ఆనాడు కేంద్ర ప్రభుత్వంతో మీరు సయ్యాటలాడుకుంటూ కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకొచ్చి నిషేధించబడిన సాంకేతిక నైపుణ్యానికి తిరిగి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చి ఇవాళ ఈ 7,000 కోట్ల రూపాయలు మన నెత్తి మీద రుద్దిండ్రు. ఇది మొదటి భాగం. రెండవది యాదాద్రి పవర్ ప్రాజెక్టు 4,000 మెగావాట్లు, కొత్తగూడెం పవర్ ప్రాజెక్టు 800 మెగావాట్లు, దాదాపుగా 5,000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి, నిర్మాణం చేసే నిర్మాణాన్ని మొత్తం 30,000 కోట్ల రూపాయల టెండర్లు నామినేషన్ మీద బీహెచ్ఎల్కి ఇచ్చిండ్రు. అది కూడా అడిగినాం ఆ రోజు, నామినేషన్ మీద మీరు ఎందుకు ఇస్తున్నారు, టెండర్లు పిలవండి, టెండర్లు పిలిస్తే మొత్తం బహిరంగ మార్కెట్లో పోటీ జరిగినప్పుడు మైనస్ల టెండర్లు వస్తాయి, అప్పుడు అప్పుడు సంస్థకు కోట్ల రూపాయలు మిగులుబాటు జరుగుద్ది అంటే ఆనాడు కూడా మమ్మల్ని దబాయించి మేము నామినేషన్ మీదనే ఇస్తామని ముందుకెళ్ళిండ్రు. ఈ మొత్తం బీహెచ్ఎల్కి ఇచ్చిన మొత్తం టెండర్ల నామినేషన్ విలువ 32,000 కోట్లు, బీహెచ్ఎల్కు దాదాపుగా 6,000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసే నిర్మాణ కాంట్రాక్టును రాష్ట్ర ప్రభుత్వం నామినేషన్ మీద ఇవ్వడం జరిగింది. దాని విలువ 32,000 కోట్ల రూపాయలు. 32,000 కోట్ల రూపాయలకు సంబంధించి అంచనాల ప్రకారమే రేట్లకు ఇచ్చిండ్రు. ఇక్కడే మతలబు ఉన్నది. జార్ఖండ్ మన పక్క రాష్ట్రం 2017లో ఒక టెండర్ పిలిచింది 2,400 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయడానికి అవసరమైన నిర్మాణం కోసం. ఓపెన్ బిడ్డింగ్ పిలిస్తే ఎల్ఎన్టీ సంస్థ, ఒక కొరియన్ సంస్థ, బీహెచ్ఎల్ సంస్థ, ఈ 3 సంస్థలు ఓపెన్ బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేసినాయి. ఇందులో బీహెచ్ఎల్ సంస్థ 17% లెస్ల 14,000 కోట్ల రూపాయల నిర్మాణ అంచనా వ్యయమున్న టెండర్ను 11,300 కోట్ల రూపాయలకు 17% లెస్ కాంపిటీషన్లో వేసి బీహెచ్ఎల్ సంస్థ ఈ టెండర్ను దక్కించుకున్నది. అంటే ఈరోజు తెలంగాణలో 6,000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి నిర్మాణ కాంట్రాక్టును ఓపెన్ టెండర్లు పిలిచినుంటే 17% లెస్ల చేయడానికి ఇదే బీహెచ్ఎల్ సంస్థ సిద్ధంగా ఉన్నది. పక్క రాష్ట్రంలో 17% మైనస్ల టెండర్లు దక్కించుకున్న బీహెచ్ఎల్ సంస్థ తెలంగాణలో అంచనా వ్యయం ప్రకారం నామినేషన్ మీద ఇచ్చిండు కేసీఆర్.
అంటే ఈరోజు కేవలం నామినేషన్ మీద ఇవ్వడం వల్ల 32,000 కోట్ల రూపాయల 5,600 కోట్ల రూపాయల అదనపు భారం ఇయ్యాల తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థ మీద పడ్డది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.